ప్రణం వందే రమ్యజామాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తతికరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో శ్రీవేగ సింహో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వగుళాభిరామం శ్రీమత్కదంగిరిగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాద్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమని ప్రణతోస్మి నిత్యం వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి గారు ఈ సంవత్సరం ఉదయం సహస్రనామాన్ని వివరించవలసింది అని ఆజ్ఞాపించారు. ఇంతకుముందు సాధారణంగా తిరుమంత్రార్థం ఏవో సంప్రదాయ గ్రంథాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈసారి స్వామి ఎందుకో సహస్రనామం చెప్పండి అని వారు ఆదేశించారు. వారి ఆదేశానుసారంగా సహస్రనామాన్ని ఈరోజు నుంచి 13వ తేదీ వరకు విజ్ఞాపనం చేస్తారు. సహస్రనామం అనగానే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. శివ సహస్రనామం ఉంది, లలితా సహస్రనామం ఉంది, ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. ప్రతి దేవతామూర్తికి ఒక్క సహస్రనామం ఉంది. కానీ ముందు ఏ పదం పెట్టకుండా సహస్రనామం అంటే కృష్ణ సహస్రనామమే. లలితా సహస్రనామం, శివ సహస్రనామం, రామ సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం ముందు పెట్టాలి. పెట్టకుండా సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం. అది మనము కాదు, పూర్వులు పెద్దలు అలా వాడారు. అందుచేత దేవో నామ సహస్రవాన్ అంటారు. 1000 పేర్లు గలవాడు విష్ణువు. విష్ణువుకి 1000 పేర్లు గలవాడు అని పేరు. అంతేత ఎవరు ఆ 1000 పేర్లు గలవాడో చెప్పలేదు. శంకర భగవత్పాదుల వారు ఏది మనం నిత్యం చదవాలి, దేనిని మనసులో తలంచాలి, ఏ పని చెయ్యాలి, ఎలా కాలం గడపాలి అనే దాన్ని నిర్ణయం చేస్తూ యా గేయం గీతా నామ సహస్రం. గేయం జ్ఞానము చేయదగును. ఏమి చదవాలి రోజు? గీతా భగవద్గీత చదవండి. నామ సహస్రం అన్నారు. గీత అంటే ఎన్నో గీతలు ఉన్నాయి. ఉద్ధవ గీత ఉంది, భ్రమర గీతలు ఉన్నాయి, ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ గీత అనగానే భగవద్గీతే. సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం. అంచేత శంకరాచార్యులు వారు గీతా నామ సహస్రం అని వదిలేశారు. అంటే గీత అంటే భగవద్గీత, సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం. ఇది ఎలాగైతే శ్రీరామాయణం, భాగవతం మొదలైనవి 3 మతాచార్యుల చేత కూడా ఆదరింపబడి వ్యాఖ్యానింపబడ్డాయో, అలాగే సహస్రనామం 3 మతాచార్యుల చేత కూడా వ్యాఖ్యానింపబడ్డది. బ్రహ్మసూత్రాలకి 3 వ్యాఖ్యానం రాశారు, అలాగే ఉపనిషత్తులకు 3 వ్యాఖ్యానం రాశారు. ఈ విధంగానే భగవద్గీతకి 3 వ్యాఖ్యానం రాశారు. మళ్ళీ విష్ణు సహస్రనామానికి 3 వ్యాఖ్యానం రాశారు. అది అంటే ఏమిటి? అన్ని మతాల వారికి ఇది సమానముగా ఆదరింపదగినది అని అర్థం. అందుచేత సహస్రనామం అంటే విష్ణు సహస్రనామాన్ని మనం నిత్యం పారాయణ చేసుకోవడం అలవాటుని దేశంలో చాలా విరివిగా ప్రచారం చేసిన వాడు పెద్ద తీరుస్వామి గారు. వారి సమయంలో ఎక్కడ పడితే అక్కడ సహస్రనామం పారాయణ నిత్యం చేయండి, ఏ కార్యక్రమం ప్రారంభించేవారు కారు. శుక్రవారం స్త్రీలకి శుక్రవారం పూజలు అని పెట్టి లక్ష్మీ అష్టోత్తరం ఈ పూజలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు వారే. సహస్రనామ పారాయణ ఇంటింట ఇప్పుడు సహస్రనామం రాని వారు లేరు. అట్లా సహస్రనామాన్ని మనకి విస్తరింపజేశారు. ఈ సంవత్సరం రేపు రేపు రాబోయే జనవరి 23వ తారీఖున మన ధీరస్వామి గారు ఒకసారి ఆ పెద్ద ధీరస్వామి గారి యొక్క సంబంధం ఉన్న మనకందరికీ కృతజ్ఞతా సూచికంగా వారు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి గీతా ప్రవచన కార్యక్రమాల్లో 23వ తేదీని జనవరి 23వ తేదీని లక్ష మంది చేత ఏకకాలమందు సహస్రనామ పారాయణ చేయిస్తామని ఒక నిర్ణయం చేశారు. అందరం అక్కడికి వెళ్ళాలి మనం.
అవళ లక్ష మంది ఆ గ్రౌండ్ లో కూర్చొని సహస్రనామ పారాయణ ఏకకాలం ఉంది చేయాలి. ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగిన పెద్ద జీయం గారు చిన్నజీయం గారు ఆదరిస్తున్నటువంటిది, మన పూర్వులు ఆదరించినటువంటిది, అటువంటి దానిని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఏంటంటే శ్రీనాథ్ సారు శబ్దానికి ఒక శక్తి ఉంది, అంటే సహస్రనామం ఒక మంత్రం, ఇది కేవలం ఒక స్తోత్రంగా కాకుండా మంత్రంగా మరోవారు ఆదరిస్తారు. దీనిని పారాయణ అనడు, ప్రతిరోజు చెప్పినప్పుడు శ్రీ సహస్రనామ జపే వినియోగ అని చదువుతాం. జరిగి సహస్రనామం జపం, జపం అంటే దేన్ని చేస్తాం, మంత్రాన్ని. మంత్రం అంటే ఒక పవిత్రమైన ఋషి ప్రోక్తమైన వారి ఆర్షముగా దర్శనము చేసిన ఒక బీజాక్షరీ సంపుటితో కూడిన ఒక అక్షర సముదాయాన్ని ఆ వరుస ప్రకారంగా ఆయా ఋషి దేవత ఛందస్సు తెలుసుకుని దానిని మనస్సులో ఆ మూర్తిని భావన చేస్తూ ఆ గుణములను భావన చేస్తూ అది ఉచ్చరిస్తే చాలు మనకి దానివలన ఒక దివ్యమైన శక్తి కలుగుతుంది అని మనవారి విశ్వాసం. అటువంటి శక్తి ఉన్నది అని ఋషులు కనిపెట్టారు. అలాగే దీనికి కూడా వేదవ్యాసుల వారు దీనికి మహత్తరమైనటువంటి దివ్యశక్తి ఉన్నది అని కనిపెట్టి ఈ నామాలను అన్నిటినీ ఇవెక్కడివో తెలియదు, వీటినన్నిటినీ కూడా పూర్వం ఋషులందరూ చూశారట, ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యామి భూతయే అంటారు. ఇవి నేనేం కొత్తగా కల్పించినవి కావు, ఋషులు వారు సమాధులలో ఆయా గుణములను అనుభవించినప్పుడు ఏ గుణమును భావన చేసి అనుభవిస్తే భగవానని ఆ ఒక నామం ఒక శబ్దం లోపల నుంచి వచ్చేది వారికి, ఆ వచ్చినటువంటి శబ్దాన్ని భగవన్ నామంగా వారిని ఉద్దేశించారు. అంటే ఈ నామం చెప్పగానే గుణం మీ లోపల భాషించాలి కాబట్టి నామం ఎందుకు, గుణమును అనుభవించడానికి. గుణానుభవం అనేది ఒక నది అయితే అందులో దింపేటువంటి రేవు నామం. భగవన్ నామాన్ని సాధనంగా చేసుకుని భగవద్గుణానుభవంలోకి మనం ప్రవేశించాలి. మన జీవితం ఎందుకు, భగవద్గుణములను అనుభవించడానికి. మనసు దేనినో ఒక దానిని తలంచకుండా ఉండదు, ఇతర విషయములను తలిస్తే అంటేవి రజస్తమో గుణములు, దుష్ట వాసనలు, కర్మ వాసనలు. ఈ వాసనలన్నీ సమూలంగా నాశనం చేయాలి అంటే వాసనా నాశం చేసుకోవడమే మానవ జీవిత పరమ ప్రయోజనం. రజస్తమస్సులను తగ్గించుకుని సత్వగుణాన్ని పెంపొందించుకోవడమే మానవ జీవిత పరమ ప్రయోజనం. ఎలా జరుగుతుంది, మనస్సు కంటిన వాసనలు క్షయించాలి, మనస్సులో ఉన్నటువంటి రజస్తమస్సులు తగ్గాలి. దానికి మనం నిత్యము మనసు స్మరించే వాటికి విరుగుడుగా టేప్ రికార్డర్ మీద ఒకటి రికార్డు చేసిన తర్వాత మళ్ళీ మరొకటి రికార్డు చేస్తే ఎలా ఎరేజ్ అయిపోతుందో, అలాగే మన మనస్సులో ఎంతో కొన్ని జన్మల నుంచి అంటినటువంటి పాప వాసనలు ఒక్కసారి తొలగాలి అంటే ఒకసారి మళ్ళీ ఒక మంత్రాన్ని మనస్సు లోపల ఆవృత్తి చేయాలి. ఒక ఇనప గొట్టంలో లోపల చిలుము పడితే ఎలా ముప్పుగాని బాగా కాల్చేస్తే లోపల ఉన్నటువంటి చిలుము పోతుందో, అలాగే మన శరీరం అనేటువంటి ఒక గొట్టముగా భావించి మన పెద్దలు దీని లోపల పట్టిన తుప్పు ఎలా పోతుంది అంటే ఒక మంత్రాన్ని ఉచ్చరించి ఒక మంత్రోచ్చారణం కానీ నేను నియమపూర్వకంగా చేసినట్లయితే ఆ మంత్రము ఎలా అయితే సూర్మ్యం సుషిరామివ అంటుంది ఋగ్వేదంలో ఒక మంత్రం. సూర్మ్యం సుషిరామివ, సుషిరం అంటే కన్నముగా ఉన్నటువంటి లోపల కన్నం ఉన్నటువంటి ఒక పిల్లన గ్రోవి లాంటి వాద్యాన్ని సుషిరం అంటారు. దానికి లోపల ఏదైనా తుప్పు ఉంటే ఏం రాపోతుంది, అగ్నిహోత్రాన్ని ప్రసరింపచేయి. మన లోపల పట్టినటువంటి తుప్పు ఎలా పోతుంది, ఒక మంత్రాన్ని లోపలికి ప్రసరింపచేయి. ఒక మంత్రాన్ని కానీ మనసులో ధ్యానం చేస్తే ఆ మంత్ర ప్రభావం వల్ల నీ లోపల మనసు కంటినటువంటి బుద్ధి కంటినటువంటి వాసనలు పోతాయి. నిజమే నిత్యము గాయత్రి మంత్రం అష్టాక్షరి మంత్రం వీటిని ఒక జపం చేస్తే నీకు లోపల ఉన్నటువంటి పాప వాసనలు క్షాళనం అవుతాయి. అట్లాంటి ఒక దివ్యమైనటువంటి మంత్రరాజ్యాన్ని ఒక మంత్రం కాకుండా మాలామంత్రం అంటారు దీనిని, సహస్రనామాన్ని మాలామంత్రం. మాలామంత్రం అంటే ఒక 1000 నామాలు వరుసగా గుచ్చి ఒక మంత్రంగా ఏర్పరిచారు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రంగా చెప్తారు. దానిని ఓం ముందు పెట్టి చతుర్థి భక్తి పెట్టి నమః పెడితే అది ఒక మంత్రం అవుతుందని ఒక కార్యాన్ని సాధిస్తుంది అని పరాశర భట్టారకుల వారు భగవద్గుణ దర్పణం అని వేసినటువంటి రాసినటువంటి వ్యాఖ్యానంలో వివరిస్తారు. ఇదిగో ఈ నామాన్ని మీరు ఈ ఫలానికి ఉపయోగించుకోండి, ఈ నామాన్ని ఫలానికి ఉపయోగించుకోండి అని చెప్పారు. ఇటువంటి ఒక దివ్య నామ మంత్ర జపం చేయడం మనకందరికీ అలవాటైంది కనుక దానికి ఒకసారి అర్థం దాని వైభవం మనం తెలుసుకుంటే అది మనసులో ఇంకా గాఢంగా విశ్వాసం నిలుస్తుందని స్వామి ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞానుసారంగా మీ ముందు యథాశక్తిగా ఎంతవరకు వీలైతే అంతవరకు విజ్ఞాపనం చేస్తాను. మొట్టమొదటి దీనికి వారు వ్యాఖ్యానం చేశారు మన భట్టారకుంటే రామానుజుల వారి శిష్యులు కురత్తాళ్ళు వారు చాలా గొప్ప పండితులు. వారి కుమారులు పరాశర భట్టరు వ్యాసభట్టరు ఇద్దరు కుమారులు. ఇందులో పరాశర భట్టరు అనేటువంటి వారు మహాపండితులు. చిన్న వయసులో శంకర భగవత్పాదులు దాటి 30 ఏళ్ళకి వారు అవతారం సాధించేశారు, ప్రమోదించారు. ఆ లోపల వారు చేసినటువంటి మహత్తరమైన కార్యాలు ఎన్ని అన్నీ కావు.
అటువంటి మహాపండితులు ఆచరించాలి అంటే ఒక అర్థాన్ని మీకు ఇస్తున్నాను, ఇది మీ చేత పుచ్చుకోండి, మీ మనసులో అర్థాలు భావించండి, భావిస్తే మీకు ఆ నామం ఒక్కసారి లోపల భగవంతుని యొక్క గుణములతో ప్రకాశిస్తుంది అని వారు మనకి భగవద్గుణ దర్పణం అని ఒక వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యానం అనుసరించి మనం అక్కడక్కడక్కడ అక్కడేమిటి అన్ని చదువుదాం సాధ్యమైనంత వరకు, ఎన్నైతే అన్ని వేయనామాలు అనుసంధానం చేసుకుని ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా వారు ప్రారంభిస్తూ సహస్రనామం ఎందుకు చదవాలి, ఆరు కారణాలు చెప్పారు. ఆ ఆరు కారణాల్లో వారు మొట్టమొదటి చెప్పినటువంటి కారణం దీనికి మహాభారత సారత్వాత్ అని ఒక కారణం. మహాభారత సారము కనుక చదవండి అన్నారు. ఏమిటి మహాభారతం గొప్ప అంటే, వ్యాసుల వారు మనకు మన వాంగ్మయంలో మహోపకారం చేసినటువంటి మహాపురుషులు, వారిని స్మరిస్తే మనం వారికి చేసినటువంటి వారు మనకు చేసిన ఉపకారానికి రుణం తీర్చుకున్నట్టు అవుతుందని ఒకసారి వారిని స్మరించారు. వారు రాసినటువంటి మహాభారతంలో లేనిది ఎక్కడా లేదని, మరొక చోట ఉన్నది ఎక్కడున్నా మీకు మహాభారతంలో ఉన్నదని, ఎన్నేహాస్తి నతత్వచితి, ఇక్కడ లేనిది మరొక చోట ఎక్కడా లేదు, ఎదిహాత్ర తదన్యత్ర, ఇక్కడ ఉన్నదే మరొక చోట ఉన్నది. అట్లా లోకంలో ఉన్నటువంటి సమస్త విషయాలను సేకరించి ముందు వేదములు కలిసిపోయి ఉండేవి, నాలుగు వేదాలు కలిసి ఒకటిగా ఉంటే మనం అల్పముతులమైనటువంటి కలికాలను మనము విడదీసుకుని చదువుకోలేమని వాటిని విడదీసి నైనా ఇదిగో ఇది యజ్ఞాల్లో ఉపయోగించండి హోమాలు చేయడానికి మంత్రాల కింద, ఇదిగో దీనిని ఎలా హోమం చేయాలో ప్రక్రియగా తెలుసుకోండి, దీనిని బ్రాహ్మణం అంటాం, దీనిని మంత్రం అంటాం, ఇదిగో ఈ ఋగ్వేదం ఉన్నది దీనిని ఛందస్సుతో చాలా జాగ్రత్తగా అనుసంధానం చేసుకోండి దేవతలను స్తోత్రం చేయడానికి, ఆ సమయంలో గానం చేయడానికి దానినే గానంతో సామవేదముగా చదువుకోండి అని మనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అని వేదములను విభాగం చేశారు. కనుక ఆయన పేరు వ్యాసుల వారు అయినారు. వ్యాస అంటే విడదీసిన వారు అని అర్థం. అనలైజ్ చేయడానికి మీకు వ్యాస అంటారు. సమాస అంటే సింథసిస్ అంది కలిపేస్తే దాని పేరు సమాసం అంటారు, విడదీస్తే వ్యాసం అంటారు. ఆయన ఏం చేశారు, విడదీశారు వేదాలని. కనుక ఆయన పేరు వ్యాసుల వారు అయినారు. కానీ ఆయన పేరు అసలు పేరు బాదరాయణుడు. బాదరాయణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి పరాశరుడు యొక్క పుత్రులైనటువంటి వారు. కనుక ఆయన ఎంత గొప్పవారు అయినా అంటే మనకి చెప్పి వ్యాసం వశిష్ఠనత్తారం శక్తి పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం కపోనిధిం. ఆయన మూడు తరాలు పైని ఒక తరం కింద దాకా ఆయన గొప్పవాడే వాళ్ళ వంశంలో. మూడు తరాలు గొప్పవాడు ఉండడమే చాలా గొప్పను. ఈయనకో వీరి ముత్తాత గారు అంటే వీరి తాతగారి తండ్రి గారు ఆయన ఎవరండి అంటే వశిష్ఠుడ. ఆ వశిష్ఠుడు అంటే ఎంత గొప్పవాడు ఆయన. ఆయన నోటితోటి నువ్వు బ్రహ్మర్షి అంటే కానీ విశ్వామిత్రుడు ఎన్ని తపస్సులు చేసినా సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చిన బ్రహ్మర్షి అన్నా కుదరలేదు. ఆయన వచ్చి నువ్వు బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి అయినాడు, వెంటనే ఆయనకి వేదములన్నీ భాషించాయి. ఇంచేత ఒక వాక్కు చేత ఒక ఒక క్షత్రియుణ్ణి తపస్సు చేసిన బ్రహ్మానుగ్రహం కలిగిన బ్రహ్మర్షిని చేయగలిగినటువంటి మహత్తరమైన దివ్యశక్తి కలిగినటువంటి వారు వశిష్ఠులు. కనుక వశిష్ఠ నప్తారం, వశిష్ఠులకి నప్త అంటే మునిమనవుడు. శక్తే పౌత్రం, ఆయన కుమారుడు శక్తి. ఆ శక్తి అనే ఆయన కూడా చాలా గొప్ప ఋషి, ఆయన మనుమడు. అంతేకాదు పరాశరాత్మజం, వశిష్ఠుడు పులస్థుడు అనేటువంటి మహర్షుల యొక్క అనుగ్రహం చేత తాను సమస్తమును దర్శించి సాక్షాత్కరించుకొని వాటిని భగవద్ అనుగ్రహం చేత విష్ణు పురాణమని మనకు అందించినటువంటి మహాపురుషులు పరాశరుల వారు. ఆ పరాశరుల వారి యొక్క శక్తేపూర్వ పరాశరుని యొక్క కుమారుడు మన వ్యాసుల వారు. పరాశరుడికి సత్యవతికి జన్మించినటువంటి వారు మన వ్యాసుల వారు. తర్వాత ఈయనతో సరా వంశం కొంతమంది గొప్పవాళ్ళు పుడతారు, మరి తర్వాత వంశంలో గొప్పవాడు ఉండడు. ఈయనకు సుఖతాతం, ఈయనకంటే గొప్పవాడైన సుఖుడు ఈయన కొడుకు. ఈయన కేవలము మహాజ్ఞాని అయినా జ్ఞాని కాదు యోగి అయినా, కాబట్టి సుఖ యోగి అంటారు ఆయన. ఆ యోగి అంటే ఆయన సంతతము భగవత్ అనుసంధానంలోనే నిలిచి ఉండి మనస్సు ఇతర విషయముల మీద ప్రసరించక దాన్ని ఏమి చేస్తున్నానో ఎలా ఉన్నానో తెలియక లోకంలో ఏ వస్తువు చూసినా ఇది నాకు అనుభవింపదగినదే అనే బుద్ధి లేక ఆయన అరణ్యంలో నగ్నముగా 16 ఏళ్ల వయస్సులో వెళ్ళిపోతూ ఉంటే అప్సరస్త్రీలు స్నానం చేస్తూ దిగం నగ్నలుగా ఉండి వచ్చి ఆయన చూస్తూ నిలబడ్డారట. వెనకాలే దాసుల వారు వస్తూ ఉంటే వాళ్ళందరూ వస్త్రధారణం చేస్తున్నారట. ఈయన ఆశ్చర్యపడ్డాడు, ఏమిటిది 16 ఏళ్ళు వాడు వెళుతూ ఉంటే వస్త్రాలు ధరించడం మానేసి నిలబడ్డారు సిగ్గు లేకుండా. నేను వస్తూ ఉంటే బట్టలు ధరిస్తున్నారు ముసలివాడిని అనుకుని అడిగారు, ఏమమ్మా ఇదని, అందుకే ధరిస్తున్నాం, నీకు మేము బట్టలు లేని వారము బట్టలు ధరించామనే విషయం తెలిసింది. ఆయనకు వృక్షాలకి మాకు భేదం తెలియదు, ఏది చూడదగినది ఏది చూడదు, ఆయన చూస్తున్నది ఎప్పుడు ఒకటే, ఆయన లోపల ఉండేట్టు భగవద్ దర్శనమే చేస్తూ ఉంటాడు. కనుక ఆయన యోగి. అటువంటి యోగి మనకి భాగవత మహాపురాణాన్ని తండ్రి దగ్గర అధ్యయనం చేసి మనకు అందించిన మహాపురుషుడు ఆయన. అటువంటి శుకుల వారికి తండ్రి ఈయన. అంటే దీనికి గొప్పదనమేటాడు వ్యాసం
వశిష్ట నప్తారం శక్తి పౌత్రం అకల్మషం. ఏమి కల్మషం అంటే ఏ దోషములు అంటనటువంటి వాడు. పరాశరాత్మజం వందే సుఖతాతం తప్పు నిధి అని ముందుగా ఆయన ఒకసారి స్మరించాలి. ఆయన రాసినటువంటి మహాభారతం అంతా మనం చదవలేమని, భారతంలోకి రెండు ఉన్నాయి కనుక భారతం గొప్పదైంది. కానీ ఏమిటి రెండు ఉన్నాయి? ఒకటి భగవద్గీత, రెండు సహస్రనామం. ఈ రెండు ఉన్నాయి కనుక, అంటే సహస్రనామం ఉన్నది కనుక భారతం గొప్పది, అలాగే భగవద్గీత ఉన్నది కనుక భారతం గొప్పది. ఈ రెండింటినీ వ్యాసుల వారు తమ భారతంలో చేర్చారు. అంచేత మహాభారతం మనకు అంతకీ సారభూతమైనదిట విష్ణు సహస్రనామం. తర్వాత రెండవది ఋషిభి పరిగానత, రెండవ కారణం. ఈ నామాలు ఎవరో ఒకరు కల్పించినవి కావు, ద్రష్టలైన ఋషులు. ద్రష్టలంటే చూచిన వారు, సీయర్స్ అంటారు ఇంగ్లీషులో. చూశారు, ఏమిటి చూశారు? ఒక్కొక్క గుణంతో భగవంతుడిని చూశారు. చూసి ఓహో విశ్వం ఒక ఋషి గారు అన్నారు, విష్ణుహు మరో ఋషి గారు అన్నారు, రషత్కారహ మరొక ఋషి గారు, ఇలా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఋషి ఆయన ఒక్కొక్క గుణాన్ని చూచి ఆ గుణమును అనుభవించిన అనుభవము లోపల ఇమడక లోపల కలిగినటువంటి ఆనందముతోటి ఒక్కసారి లోపల అనుభవం నిండితే ఆ ఆనందము పొంగితే పొంగినది మాట ఏ వెలుపలికి వస్తే ఆయా స్థానములలో వెలువడి వచ్చింది కనుక ఆ నామాన్ని ఉచ్చరిస్తే మళ్ళీ వారు ఏ గుణానుభవం పొందారో ఆ గుణానుభవం మనకు కలుగుతుంది. కాబట్టి మంత్రానికి ఉన్న శక్తి ఏమిటి అంటే వారు అనుభవించినటువంటి ఋషులు దర్శించినది కనుక మనం మళ్ళీ అనుభవిస్తే దాని యొక్క తృప్తి మనకు ఉంటుంది కనుక ఈ ఋషులు గానం చేశారు. మూడవ కారణం వేదాచార్య సమాహారాత్. వేదాచార్యులు అంటే వ్యాసుల వారు, వేదాన్ని మనకు లోకానికి అందించిన వారు వ్యాసుల వారు కనుక ఆయన వీటంటే కూర్చారు. ఇవి ఎలా వచ్చాయి? ఋషులు ఎప్పుడో ఎవరో అనేసారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అన్నారు, వ్యాసుల వారు వశిష్ఠుల వారు ఎవరు అందరూ అంటూ ఉంటే ఆ నామాలన్నీ ఆయన సంగ్రహించుకొని అవన్నీ కూర్చి ఒక స్తోత్రముగా ఒకచోట చేర్చాడు. కాబట్టి చేర్చినటువంటి కంపైల్ చేసిన వారు ఎవరు? మన వ్యాసుల వారు. కాబట్టి వేదాచార్య సమాహారాత్, వేదాచార్యైన వ్యాసుల వారు వీటంటే ఒకచోట చేర్చారు కనుక మూడవది అయింది. నాలుగవది కారణం ఏమిటి దీని గొప్పతనం? అసలు లోకంలో అంత మహాపురుషుడు లేడు భీష్ముల వారు. ఆయన లాంటి నిష్ట ఎవరికీ ఉండదు, అంత త్యాగము ఎవరికీ ఉండదు, అంత ధర్మనిబద్ధత ఎవరికీ ఉండదు. అటువంటి మహాపురుషుడు కౌరవ పక్షంలో ఉండి యుద్ధం చేసి కౌరవ యొక్క పార్టీ అధర్మమైనటువంటి పార్టీలో ఉండి ఆయన కృష్ణ భగవానుని తలుస్తూ అంపశయ్య మీద పడుకున్నాడు. కొనుకొని ఒళ్ళంతా ముళ్ళతోటి గుచ్చుకుంటున్నట్టు నొప్పెడుతూ ఉంటే తనకి ముళ్ళ మీద ఉన్నాననే ధ్యానం లేకుండా భగవాను ఎలా ధ్యానం చేస్తూ ఉండిపోతే ఆహా యేష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమ విహృతమని వేసవి కాలంలో చల్లని మడుగులో చొచ్చినట్టుంది నాకిప్పుడు అని ఆయన హాయిగా పడుకున్నాడు. ఈయన తలుస్తున్నాడని తెలుసుకుని ఆయన పరిగెత్తుకొచ్చాడు. అదిగుదిగో నన్ను తలుస్తున్నాడు, మాన్ ఛాయతి, నన్ను ధ్యానం చేస్తున్నాడు. తద్గతం మే మనహ, వాడి ఆయన మీద గడిపోయింది నా మనసు, నేను ఇక్కడ ఉండలేను ధర్మరాజా, నేను వెళతానంటే సరే ధర్మరాజు గారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టి అన్నీ అడిగారు. అడిగితే ఆయనకి చెప్పాడు. అంతకుముందు ఈ విషయం తెలిసినటువంటి వైశంపాయనుల వారు జనమేజయుల వారికి చెప్పారు. ఆ వైశంపాయనుల వారు అంటే వ్యాసుల వారి విల్ల విని దానిని జనమేజయులకు చెబుతూ ఈ వైశంపాయనుడు అడిగిన దానిలో అడిగాడయ్యా, నీకు అన్ని ఎన్నో ధర్మాలు చెప్పావు. ఆయనకు అంతకుముందు ధర్మాలన్నీ చెప్పాడు, శాంతిపురంలో అనుశాసనపురంలో ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నీ చెప్పావు కానీ ఇన్ని ధర్మాలకు అసలు నీకు ఇష్టమైన ధర్మం ఏది అని అడుగుతాడు ఇప్పుడు విష్ణు సహస్రనామంలో. అంటే ఎందుకు ఆ ప్రశ్న? మనం పెద్దలు ఎవరైనా మీరు విశ్వసించి మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఎవరైంది ఉంటే వారు ఏది మనకు శ్రేయస్సాధమని వారు ఆచరిస్తారో దాన్ని మనం ఆలోచించాలి. ఉపదేశించింది కాదు, అయ్యా వారు ఏది ఆచరిస్తున్నారో చూడాలి, చూసి దాన్ని మనం కూడా ఆచరించాలి. అంటే మన పూర్వులందరూ దేనిని ఆచరిస్తే దాన్ని ఆచరించాలి కనుక ఇది ఎవరే అండి, ఏది నీ ధర్మాల్లో ఇష్టమైనది? ఏషమే సర్వధర్మాణం ధర్మ అధికతమో మత అంటాడు ఆయన భీష్ముల వారు. అన్ని ధర్మాల్లోకి నాకు చాలా ఉత్తమమైన ధర్మం, నాకు చాలా ఇష్టమైనటువంటి ధర్మం ఇది. ఏమిటయ్యా అంటే యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై అచ్చేత నరః సదా. ఎప్పుడూ ఒకసారి ఆ స్తోత్రంతో ఆ భగవాను మనసారా ధ్యానం చేస్తూ ఆయన ఆరాధన చేయడం కంటే నాకేమీ ఇష్టమైన ధర్మం లేదు, మిగిలినవన్నీ చెప్పాను కానీ నాకు ఇష్టమైన ధర్మం ఇది అని అన్నాడు కనుక ఇది భీష్మాచార్యుల వారి యొక్క ఇష్టమైనటువంటి ధర్మం కనుక మనం ఆ భీష్మాచార్యుల వారు పాటించిన ధర్మాన్ని మనం ఆచరించాలి కనుక ఆయన దీన్ని సహస్రనామాన్ని చదవాలి. తర్వాత పరిగ్రహాతిశయత, పెద్దలందరూ దీనిని ఎంతో ఆదరించారు. ఎవరైనా ఆదరించినటువంటి వారు ఎవరూ లేరు. మన పూర్వాచార్యులు అందరూ ఆదరించారు, ఋషులు ఆదరించారు, అందరూ ఆదరించారు. దీనిని పరిగ్రహం అంటే స్వీకరించడం.
ఆదరించడం. ఎవరు ఆదరించారు అంటే కేవలం ఋషులు ఆదరించడం గొప్ప కాదు, వైద్య శాస్త్రంలోను జ్యోతిష్ శాస్త్రంలోను వారికి సాధారణంగా గ్రహాల బలమే అనుకుంటారు, మందు బలమే అనుకుంటారు. అలాంటిది చరక సంహితలో చరకుల వారు తమ వైద్యానికి చెబుతూ కుష్ఠరోగానికి చికిత్సకి అపస్మారము జ్వరము మొదలైనటువంటి వస్తే చికిత్సకి సహస్రనామ పారాయణ ఆయన ప్రత్యేకంగా ఒక ట్రీట్మెంట్ విధించాడు ఆయన. కాబట్టి సహస్రనామ పారాయణ చేయాలన్నా కావ్యములు రచిస్తూ బట్టబాండు అనేటువంటి ఆయన ఒక సంస్కృత మహాకవి, ఆయన కాదంబరి అని ఒక ప్రోజ్ రాశాడు, ఒక గ్రంథం, వచన గ్రంథం. ఫస్ట్ ఆ గద్య గ్రంథంలో పురిటింటి దగ్గర ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పురిటింటి దగ్గర సహస్రనామ పారాయణ చేయించాలి. సహస్రనామ పారాయణ చేయిస్తే పురిటింటి దగ్గర అనవరత పక్షమాన నామ సహస్రం అంటాడు ఆయన. ఎప్పుడు చదువుతూ ఉండాలి, అక్కడ చదువుతూ ఉండేవాడు నామ సహస్రం అయితే ఆ పిల్లడికి సర్వశ్రేయస్సులు కలుగుతాయని చెప్తారు. అంతేత మనకి అందరూ ఋషులు ఆదరించినది, పూర్వాచార్యులు ఆదరించినది, కవులు ఆదరించినది, వైద్యులు ఆదరించినది, కొన్ని గ్రహములకు దోషములుంటే సహస్రనామ పారాయణ చేయమని జ్యోతిష్కులు చెప్పినది, అటువంటిది కనుక ఇది అందరి చేత ఆదరింపబడదని కదా పరిగ్రహాక్షయమున్నది. అంతే దీనినే మనం ఆదరించాలి. కాక ముఖ్యమైనది గీత అన్నిటికంటే పరమ ప్రమాణం మనకి. అటువంటి పరమ ప్రమాణమైనటువంటి గీతతోటి ఇది ఏకార్థం. గీతలో ఏం చెప్పున్నదో అది మీకు సహస్రనామాల్లో వస్తుంది. అదే గీతాద్యైకార్థ్యత సహా అని ఆరు కారణాలు చెప్పారు. ఒక కారణం మొదటిది మహాభారతానికి సారం కనుక, రెండవది ఋషులు గానము చేసిన నామములు కనుక, మూడవది వేదవ్యాసుల వారు వాటన్నింటిని ఒకటి చేర్చారు కనుక, నాలుగవది భీష్ముల వారికి చాలా ఇష్టమైన ధర్మము కనుక, నా ఐదవది పరిగ్రహం అనగా పెద్దలు ఋషులు ఆచార్యులు వైద్యులు జ్యోతిష్కులు అందరూ ఆదరించారు కనుక, ఆరు గీతతోటి సమానమైన అర్థమును ప్రతిపాదిస్తోంది కనుక సహస్రనామమును అందరూ చదవవలసింది అని మన పెద్దలు ఒక నియమాన్ని చేశారు. దాన్ని అనుసరించి మనమందరం సహస్రనామాన్ని చదువుతున్నాం. ఈ మహాభారతం సారభూతమైన గీతతో సమానార్థకమైనటువంటి దీనిని మనం చదవడానికి ప్రారంభించే ముందుగా ఒకసారి ఇది రచించినటువంటి ఎవరైతే దీనికి అందించారో వారికి నమస్కరిస్తే కానీ గ్రంథం మనకు ఆవిష్కారం కాదని మన పెద్దలు, ఎవరి గ్రంథం చదివితే వారికి ఉమ్మడి నమస్కారం చేస్తాం, అలాగే మనం కూడా వ్యాసం రామాయణం చదివితే వాల్మీకి గారి కూజంతం రామరామేతి, భారతం చదివితే అలాగే నారాయణం నమస్కృత్య అరంజీవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్తని పురాణములు చదివితే ఈ శ్లోకం చదవాలి. అలాగే మన సహస్రనామం చదివితే ఏమి చదువుతున్నాం మనం మొట్టమొదట అంటే వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం అని మొట్టమొదటి వ్యాసుల వారికి నమస్కారం చేశాం. ఆయన గొప్పతనం తెలుసుకుంటే అంతటి వాడు చెప్పింది. ఎందుచేత గ్రంథం యొక్క గొప్పతనం తెలుసుకోవడం ఎంత అవసరమో అది చెప్పిన వాడి గొప్పతనం తెలుసుకోవాలి. ఎవరు చెప్పారు అడుగుతారు, ఏది చెప్పినా ఎవరు చెప్పారు. కాబట్టి ముందు చెప్పినవాడు, చెప్పబడిన విషయం, ఆ చెప్పబడినటువంటి విషయాన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి, మూడు తెలియాలి మనం. ఈ మూడు తెలియంలో చెప్పిన వారు ఎవరో తెలియాలి కనుక చెప్పిన వారు వ్యాసుల వారు, వారి గొప్పతనం ఏమిటంటే వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తే పౌత్రం పరాశరాత్మజం సుఖతాతం అటువంటి వ్యాసుల వారిని నమస్కరిస్తున్నామని ముందుగా ఆయనకి నమస్కరిస్తాం. నమస్కరించిన తర్వాత దీనిలో ప్రతిపాదింపబడిన వారెవరు, విష్ణు సహస్రనామంలో ఎవరిని గురించి చెప్తోంది సహస్రనామం అంటే విష్ణువుని గురించి చెప్తాం. ఏం విష్ణువుని గురించి చెప్పడం ఏమిటి, సహస్రనామాలు అంటే విష్ణువేనా ఆయనవే. ఏమందుచేత ఇందులో నామాలు అంటే అందరి నామాలు ఉంటాయి. దీనిలో సర్వశర్వశివస్థానుభూతాదిర్ రుద్రో బహుశిరాభ భృగుశయో నిశ్రుచిశ్రవరుద్రహావనామం అంతేకాదు లక్ష్మీ సువీరో రుచిరాంగ లక్ష్మీనామం ఉంది. మరి ఇన్ని నామాలు అంటే అందరి దేవతల పేర్లు ఉన్నట్టున్న స్కంద స్కంద ధరో ధుర్యో స్కంద ఉంది అంటే కుమారస్వామి. అదిగో రుద్రుడి పేరుందండి, కుమారస్వామి పేరుందండి, ఉండని ఉండునే. అంతేకాదు సన్ననివాడు లావువాడు పేరున్నాయి, పురుష స్థూల పురుష అంటే సన్ననివాడు, స్థూల అంటే లావుపాటి వాడు ఉన్నది. అలాగే కోపం వచ్చినవాడు, కోపం కలిగిన వాడు, భయం వేసిన వాడు, వీళ్ళందరికీ ఆయన పేర్లేండి. భయకృతు భయనాశన ఎవడైనా మనకి భయం కలిగిస్తే వాడు విష్ణువే, భయనాశన భయం పోగొట్టినవాడు విష్ణువే అని ఇలా ఏమిటి చిత్రంగా ఉంటాయి. కాక మనకు అవతారములు ఉన్నాయే, అవతారాలలో ప్రధానమైనటువంటి ఉపకారం చేసినటువంటి అవతారములు అన్నిటి యొక్క చేష్టితములు దీనిలో నిరూపించబడ్డాయి. భగవంతుని యొక్క స్వరూపం రూపం గుణములు విభూతి చేష్టితములు ఇవి ఐదు ప్రతిపాదిస్తారు. భగవంతుని యొక్క స్వరూపం అంటే
జ్ఞానము ఆనందము భగవంతునికి స్వరూపం అంటారు. దాన్ని స్వరూపం అంటే ఏది చెబితే వారికి తప్ప రెండవ వారికి వెళ్ళదో దానితో చెబితే దాన్ని స్వరూపం అంటారు. మరి స్వరూపం ఏమిటి? భగవానునికి జ్ఞానానంద స్వరూపుడు. జ్ఞానమంటే మరొకరి చేత తెలియబడనక్కర లేకుండా తనంత తాను తెలిసేదానిని జ్ఞానం అంటారు. మనకి తెలివి కలిగింది, తెలిసిందండి. ఏమంటే తెలిసిందని ప్రమాణం? వాడికి తెలిసింది, వాడు లోపల ఎవడికి తెలిసింది? వాడికి మరొకటి చెప్పక్కర్లేదు, వాడికే తెలుస్తుంది. మీరెవరండి? నేనండి. నేను ఎలా తెలిసింది? ఎలా తెలిసిందో మనకి తెలియదు. నేనంటాం ఎలా తెలిసింది, ఇంకా ఎవడో అడగరు, ఆహా నువ్వా అంటారు ఎవరు. ఇక తనంత తాను తెలుస్తుంది లోపల ఉండే ఆత్మ, తనంత తాను తెలుస్తుంది పరమాత్మ. కాబట్టి పరమాత్మకి లక్షణం ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అనగా దీపము వంటిది అని మన వారు అందుకోసం దీపాన్ని చెప్తారు. దీపం జ్ఞానం అలాంటివి కావు. దీపం అన్నది అచేతనం. జ్ఞానమైన భగవానుడు చైతన్యము కలిగినటువంటి మహాపురుషుడు. కానీ దీపం ఏం చేస్తుంది? తాను అక్కడ దీపం ఉంటే దీపం ఉన్నదని చూడటానికి మరొక దీపం ఎలా అక్కర్లేదో, ఆ దీపం ఉన్న మాత్రం చేత ఉన్నవన్నీ ఎలా ప్రకాశిస్తాయో, అలాగే మనకు జ్ఞానం ఉన్నది అని చెప్పడానికి వేరొకరు అక్కర్లేదు, జ్ఞానం ఉంటే మరొక వస్తువు తెలుస్తుంది. కాబట్టి జ్ఞానము దీపము సమానమని చెప్పారు. రెండవది భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? ఆనందము. ఆనందం అంటే ఏమి? ఆనందం అంటే అన్నీ మనకు అనుకూలం అనుకుంటే, ఏది మనకు అనుకూలం అంటే అది ఆనందాన్ని కలిగిస్తుంది. సహస్రనామం నాకు అనుకూలం, సహస్రనామ పారాయణిస్తే ఆనందంగా ఉంటుందండి. రామాయణం పారాయణిస్తే ఆనందంగా ఉంటుందండి. ఏమిటి ఆనందంగా ఉండడం అంటే అర్థం? ఇది నాకు అనుకూలము అనే జ్ఞానము కలిగితే ఆనందము అంటారు. మనకి ఏది అనుకూలం అనుకుంటే అది ఆనందం. ఇప్పుడు లోకంలో కొన్ని దుఃఖాన్ని కలిగించేవి, కొన్ని ఆనందాన్ని కలిగించేవి మనకి. ఎందుచేత? ఇది నాకు ప్రతికూలము అనుకుంటే దుఃఖం కలిగిస్తుంది, ఇది నాకు అనుకూలము అంటే ఆనందము కలిగించింది. ఆనందము దుఃఖము మనసులో కలిగిన ఒక భావమే. ఇది భావమే, అది భావమే. ఆనందమైనా మనసులో కలిగిన ఒక భావం, అలాగే దుఃఖము మనసులో కలిగిన భావమే. కానీ ఏ భావాన్ని దుఃఖం అంటారు? ఇది నాకు అనుకూలము అంటే ఆనందం అంటారు, ఇది నాకు ప్రతికూలమని మనసులో తోస్తే దానినే దుఃఖం అంటారు. అయితే అన్ని అనుకూలమని తోచాలి. ఎవరికి తోస్తాయి? ఒక ఆయనకే. మనకు అన్ని కొన్ని దుఃఖాలు కొన్ని సుఖాలను. ఆయనకి ఎప్పుడు దుఃఖం లేదండి, సుఖమే భగవానుడు. ఎందుచేత? అన్ని ఆయనకి అనుకూలమే. ఆయనకి ఎవడు ప్రతికూలం లేదు, ఏ వస్తువు ప్రతికూలం లేదు. అన్నీ తనకు అనుకూలమే అనే జ్ఞానము గలవాడు కనుక, అన్నీ తనకే చెందినవి కనుక, తనది కానిది లేదు కనుక, తాను లేనిది లేదు కనుక, తాను కానిది లేదు కనుక, ఆయనదే అంతా. అంతే, దేన్ని చూసినా ఇది నాది, ఇది నాది అని ఆనందిస్తూనే ఉంటాడు స్వామి. కాబట్టి ఆయన పేరేం పెట్టారు? ఆనంద స్వరూపుడు. మనకు ఆనందం కలగాలంటే ఏం చేయాలి? ఆయన ఒక్కసారి తలవాలి. జ్ఞానం కలగాలంటే ఆయన్ని తలవాలి, అంటే ఆయన స్మరించాలి. స్మరిస్తే మనకు జ్ఞానము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. అటువంటి జ్ఞాన ఆనందము స్వరూపము భగవంతునికి. రూపము రెండవది, స్వరూపము రెండవది, రూపము. రూపం అంటే ఏమండి? రూప్యతే. ఒకసారి లోపలున్నది కాకుండా బయటది ఎవరండి వచ్చింది? అప్పలాచార్. అప్పలాచార్య అంటే పైన శరీరాన్ని చూపించాలి. ఎలా ఉంటాడు ఆయన? ఏదో పొడుగ్గా ఉంటాడు, లావుగా ఉంటాడు, మరొకటి పైవి చెప్పాలి. ఇందాక ఏం చెప్పాలి? లోపలివి చెప్పాలి. లోపలివి చెప్తే స్వరూపం అంటారు, బయటది చెప్తే రూపం అంటారు. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటాయండి అంటే, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించాలి ఒకసారి. ఓహో, ఆ పాదములు మొదలుకొని ఆ శిరసు దాకా వర్ణిస్తుంది. ఆ వర్ణాలన్నీ ఇందులో కనిపిస్తాయి. స్వరూప, రూప. మూడవ గుణములు. గుణములు దేని గుణములు? లోపలుండే గుణములు, బయట ఉండే గుణములు, రెండు గుణములు. లోపలుండే గుణములను ఏమంటారు? ఆత్మగుణములు అంటారు. బయట ఉండే గుణములను ఈ శరీర గుణములు అంటారు. మార్గం చాలా సుకుమారమైన వాడండి, చాలా అందమైన వాడండి, ఇవన్నీ చెబితే ఇవన్నీ శరీరానికి చెందినటువంటి గుణములు. దయగలవాడండి ఆయన, క్షమగలవాడండి, ఇవన్నీ లోపలి గుణములు. కాబట్టి వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, కారుణ్య, ఇవన్నీ లోపలి గుణాలు అంటారు. కాబట్టి వీటిని స్వరూప గుణములు. రూపగుణములు అంటే బయట శరీరం ఎలాగుంటుంది ఆయన? సుందర, సులభ, సువ్రత, సిద్ధ, చతుర్యుద్, శత్రుత, ఇవన్నీ వస్తాయి మనకి. ఇవన్నీ బయట స్వరూప రూపగుణ విభవ. ఇంకా ఆయన వైభవం అంటే ఆయన శక్తి సామర్థ్యం ఎలాంటిది ఆయన అని వర్ణిస్తాడు అక్కడి నుంచి. ఇలాంటి వారు అలాంటి వారిని ఆయన చేష్టితములను వర్ణిస్తాడు అవతారములలో. పరమాత్మగా ఆయన చేసినటువంటి ఆయన లీలను వర్ణిస్తారు దీనిలో, నామాల్లో. తరువాత ఐదవది స్వరూప రూప గుణ విభవ చేష్టితములు. చేష్టితములు అంటే ఆయన చేసిన పనులు. ఆనాడు కొండ ఎత్తాడు, ఆనాడు ఎదురు జగత్తు భూమిని ధరించాడు, ఇలాంటివన్నీ చేసినటువంటి లీలలన్నీ చెప్తారు. కాబట్టి ఐదు వర్ణిస్తే, ఆ ఐదింటిని వర్ణించిన వాటిని మనం స్మరిస్తే, ఒక్కసారి ఆయన యొక్క రూపం మన లోపల భాషిస్తే మన మనస్సులో, మన మనస్సు లౌకికమైన విషయములు తలంచడం చేత కలిగినటువంటి దుర్వాసనలు తొలగి పరిపూర్ణమైనటువంటి సత్వమహితమైనటువంటి అంతఃకరణం కలవాళ్ళం అవుతాము కనుక
సాత్వికత్వం కలగాలి అంటే, ఆనందము కలగాలి అంటే సహస్రనామం చదవాలి. చదివితే ఆ నామముల చేత గుణములు భాషించి గుణములు నీవు మనసులో భాషించుకోవాలని చెయ్యమున్నారు కనుక ఆ మొట్టమొదటి మనం వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం పపూనిధి ఒక శ్లోకం ప్రార్థన. రెండవది మళ్ళీ ఆయనకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మళ్ళీ వ్యాసుడికే నమస్కారం. ఇదేమిటిది, వ్యాసుడంటే మామూలు ఋషి కాదండి, సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా అవతరించారు. కాబట్టి అవతారములలో ఒక అవతారం అంశావతారం, స్వామి యొక్క దివ్య శక్తిని ఆవిర్భవించడం. కాబట్టి కోశన్యహా భూ మైత్రేయ మహాభారత ప్రుద్భవే, నారాయణుడే సాక్షాత్ అవతరించి వ్రాయకపోతే మహాభారతం ఎవడు రాయగలడయ్యా అడిగారు. కోశన్య వేరొక ఎవడు మహాభారత ప్రుద్భవే, మహాభారతం రాయగలవాడు అవుతాడు, వేదములను విభజించాడా, బ్రహ్మసూత్రములు వ్యాఖ్యానం చేశాడా, కేవలంగా భారతాన్ని విభజించాడా, సహస్రనామాలు చెప్పాడా, ఎవరైనా సాక్షాత్ నారాయణుడే వ్యాసుల వారు కనుక ఆయనకి ఇంకా అభేద భావన చేసి ఒక మాట స్తోత్రం చేయాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఎవరికి తెలుస్తుంది విష్ణువు యొక్క గొప్పతనం? ఎవరైనా పైవారు తెలుసుకోగలరా ఆయన అలాంటి వాడు? ఆయనే ఆయన గురించి తన వైభవాన్ని తాను మనకు ప్రతిపాదించాడు. వ్యాస అర్థమాట ఆయన మళ్ళీ అలా భావించాలి. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపమైన వ్యాసుడికి వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే. బ్రహ్మ అంటే వేదం, వేదములకు నిధి ఆయన బ్రహ్మనిధయే వాసిష్ఠాయ వశిష్ఠుడు, వశిష్ఠుని యొక్క సంబంధం కలిగినటువంటి వాడు అటువంటి ఆయనకు నమస్కారం. మళ్ళీ వ్యాసుల వారికి నమస్కారం చేస్తాం రెండు శ్లోకాలతో. అక్కడి నుంచి ఒక్కసారి సాక్షాత్ భగవాను విష్ణువుకి నమస్కారం చేస్తాం. ఇందులో చెప్పబడిన వాడు విష్ణువు కనుక విష్ణు అంటే ఎలాంటి వాడు? అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది విష్ణువు అంటే నిర్వచనం. ఏమిటి ఎలా ఉంటాయండి విష్ణు అంటే? ఇదండి విష్ణువు. ఏమిటి విష్ణువు? విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉండువాడు. అంతటా వ్యాపించడం అనగానే ఏమొచ్చింది చిక్కు? మురికి ఉండలో ఉన్నాడు, పేడ పురుగులో ఉన్నాడు, అవును ఉన్నాడు. ఉంటే దోషం అంటదా? ఇంత చిన్నదానిలో ఉంటాడు తగ్గిపోయినాడా? పెద్దదానిలో ఉంటాడు పెరిగాడా? పెరగడం తరగడం ఉందా లేదా మీ విష్ణువుకి? లేవు. దానిలో ఉంటే దాన్ని చెడు అంటుతుందా? అంటదా? అంటదు. ఏమిటి విచిత్రమైనటువంటి స్వరూపం. కాబట్టి అవికారాయ శుద్ధాయ రెండు మాటలు వేశారు వాటి కోసం. మీరు విష్ణువు అంటే ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి? ఆయనకి ఏ విధమైన వికారములు ఉండవు, ఆయనలో మార్పు ఉండదు, ఆయన ఏ విధమైనటువంటి పుట్టివాడు కానీ పొడుగువాడు కానీ సన్నం కానీ కృషం కానీ అవడు. ఎప్పుడు ఏకరూపంగానే అన్నింటిలోనూ వ్యాపిస్తాడు. ఎలా వ్యాపిస్తాయని తగ్గకుండా? అదే ఆయన శక్తి. అయితే ఆయన ఎప్పుడు ఉంటాడు విష్ణు? ఎప్పుడైనా అప్పుడు ఉంటాడా? నిత్యాయ మూడో లక్షణం. మొదటిది అవికారాయ మార్పులు లేనివాడు. తర్వాత శుద్ధాయ ఎప్పుడు ఏ పదార్థములోనున్నా దాని ఎందుండే దోషం అంటనివాడు. నిత్యాయ మూడు కాలముల ఎందున్నవాడు. పరమాత్మనే ఆత్మ అంటే మన శరీరములో ఉన్న జీవుడికి ఆత్మ అని పేరు. ఆత్మ అంటే వ్యాపించి ఉండున్నది. ఆత్మ ఎక్కడుంది అంటే ఉపనిషత్తు చెప్పింది ఈ హృదయ దేశంలో ఉన్నది. అక్కడ ఒక సూక్ష్మమైనటువంటి చిన్న ధాన్యపు గింజ కొన ఎంత ఉంటుందో ఆ దానిని నూరు ముక్కలు చేసి నూరు ముక్కలు చేసి నూరు ముక్కలు చేస్తే నూరు ముక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది అని చెప్పింది. అంత చిన్నది అక్కడ ఉంటే కాళ్ళు ఎలా వచ్చింది తెలివి? ఇక్కడికి ముళ్ళు కూర్చుబెట్టి చుర్రుముంటోంది, ఇక్కడ చందనం పెడితే హాయ్ అంటున్నావే, ఇక్కడికి జ్ఞానం ఎలా వెళ్ళింది? ఇక్కడ ఉన్న అణువైన ఆత్మ యొక్క జ్ఞానం ఎలా వెళ్ళింది అంటే తన యొక్క జ్ఞానం అనే ధర్మము చేత వ్యాపిస్తుంది. ఒక చోట దీపం పెడితే దాని కాంతి ఇంటి అంతటా ఎలా వ్యాపిస్తుందో, ఉండేది ఒక చోటే దీపం, కాంతి ఇంటంతటా ప్రసరించినట్లు హృదయ దేశముంది ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానము పాదము నుండి శిరసు దాకా వ్యాపిస్తుంది. కాబట్టి ఆత్మ అనగా వ్యాపించువాడు అని అర్థం. ఆ వ్యాపించేది ఏది? మన లోపల ఉన్న జ్ఞానము కలిగిన ఆత్మ అనబడే జీవ తత్వం. అయితే ఈ ఆత్మలన్నీ అందరిలోనూ ఉన్నాయి. ఇందులో సమస్తమైన పదార్థములలో ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలన్నిటిలోనూ మళ్ళీ వ్యాపించి మరొక ఆత్మ ఉంది. ఆత్మలన్నిటిలోనూ వ్యాపించి ఆత్మ ఉన్నది, అది వ్యాపించి ఉన్న తత్వమే, ఇది వ్యాపించి ఉన్న తత్వమే. కానీ ఒక్క శరీరంలో మాత్రమే వ్యాపిస్తే దానిని ఏమిటంటాం? ఆత్మ జీవాత్మ అంటూ ఉంటారు. అన్ని జీవులలోనూ వ్యాపించి వాటికి వెలుపల వ్యాపించి
అచేతనమైన పదార్థములలో వ్యాపించి దేవతలలో, మనుష్యులలో, స్థావరములలో, పశుపక్ష్యాదులలో అన్నిటికీ లోపల వెలుపల వ్యాపించి ఉంటే దాన్నేమనాలి? పరమ ఆత్మ. పరమాత్మ అంటే ఆత్మ అంటే వ్యాపించున్నది. ఎక్కడ? మరి దానికంటే పైగా వ్యాపించేది లేనంతగా వ్యాపించినది. పర అంటే దానికంటే పైగా, మా అంటే లేదు. ఆహా, వ్యాపించిందా? ఇంకా మరి పైనండి, మరొకటి లేదు. అంటే పరమ పెట్టండి. పరమ పెడితే పర అంటే దానికంటే పైగా, మా లేని ఆత్మ, వ్యాపించి ఉన్న తత్వం పేరు పరమాత్మ. అన్నిటిలోనూ అంతటా వ్యాపించి ఉండేదాని పేరు పరమాత్మ. ఒక శరీరములో మాత్రమే వ్యాపించి ఉండి కర్మ విషము చేత ఉండేదాని పేరు ఆత్మ. కాబట్టి పరమాత్మ అయిన అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ, సదా ఏకరూప రూపాయ, సదా ఎప్పుడు ఏకరూప ఒకే విధముగానున్న రూపము గలవాడైన పరమపదంలో ఉంటాడండి. అట్లా వైకుంఠం బాగుంటాడు, కాని ఇక్కడ వచ్చి మనుష్యుడు పిల్లలుగా పుడితే ఆయనకి ఏడు మార్పు రాదా? ఈయన కృష్ణుడిగా పుడితే గొల్లవాళ్ళతో వీడిదే అని చెడిపోయాడు ఆయన. చేపండి, ఎంత ఆశ్చర్యం అది! జలచరం, చేప, వరాహం, ఏమిటి అవతా? ఏమిటి రూపాలు? రూపాలని మారేయా లేదా? మారలేదు, ఆయన మారలేదు. మరేమిటిది? మనకు అవసరమైన ప్రయోజనమును నెరవేర్చడం కోసమని మనకు ఏ రూపమును ధరిస్తే మనకి ఆ కార్యము నెరవేరుతుందో దానికి అనుగుణమైన రూపాన్ని తను స్వీకరిస్తాడు. స్వీకరిస్తే తాను మారుతాడా? మారడు. తన రూపము మారదు. నమస్కారం. క్షమించా, అపచారం. మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చోడం అపచారం. అపచారం అయితే కూర్చుంటారు ఇలా. ఇప్పుడు వచ్చి పక్కింటికి వచ్చాడు. ఎలాంటి వాడు ఇక్కడ సదా ఎల్లప్పుడూ మారడు. ఎక్కడుండని, శ్రీవైకుంఠంలో ఉండని, పాలసముద్రంలో ఉండని, రామకృష్ణాది రూపంలో ఉండని, అనువైన జీవునిలో అంతర్యామిగా ఉండని, లేదు అర్చామూర్తిగా ఒక శిలామూర్తిలో, లోహమూర్తిలో ఉండని, ఎక్కడున్నా సదా ఏకరూప రూపాయ. దీనికే మనకి భగవద్గీత ఆయన చెబుతూ నేను జన్మిస్తానయ్యా, జన్మించినా నేను మారను. ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా, నా సంకల్పం చేత నేను నా ప్రకృతిని వదలకుండానే నేను సంభవిస్తానంటాడు ఆయన. పుడతాను పుట్టేడిని మారేవాడు కాడాయన, పుట్టేడిని తరిగేవాడు కాడాయన. పుట్టేడు అనగానే లోకంలో ఉన్న వస్తువులకి పుట్టింది అనగానే ఉందేమిటంటే నా పుట్టింది, ఆ ఉన్నదా, ఉన్నాడా అండి, ఆ పుట్టింది, ఉన్నది, ఉండగానే పెరిగింది, పెరిగితే మారింది, మారితే తరిగింది, తరిగితే కనపడకుండా పోయింది. ఇవి ప్రతి వస్తువుకి పుట్టిన వస్తువులకు ఆరు మార్పులు వస్తాయి. పుట్టినది మొదటి మాట, వెంటనే ఉన్నది రెండవ మాట, ఉన్నది అవ్వగానే పెరిగినది. ఇదేది మొక్కకైనా అంతే, పక్షికైనా అంతే, మనిషికైనా అయితే, ఏదైనా ఉన్నది అని మీరు అనుకుంటున్నటువంటి లోకంలో అన్ని వస్తువులకు భావ వికారములు అంటారు. ఈ ఆరు వికారాలు ఉంటాయి, పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, తర్వాత ఎట్టి చివరిది కనపడకుండా పోయినది. కాబట్టి ఆరు వికారములు ఉంటాయి. ఆయన ఉంటాయా? పుట్టాడైనా ఈ లోకంలో అయితే ఈయన ఇంతేనా? పెరుగుతున్నాడు ఆయన మనలాగే, చిన్నపిల్లడు, పాకేడు, పెరిగాడు. కానీ సదైక రూప రూపాయ అది స్వాం ప్రకృతి ఆయన విష్ణువు. విష్ణవే అయినవాడు విష్ణవే. విష్ణవే అంటే విష్ అంటే వ్యాపించి ఉన్నవాడు. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? అన్నిటిలో. పెద్దదానికి పైన, పెద్దదానికి లోపల, చిన్నదానికి చిన్నదాని లోపల. కాబట్టి అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం అని ఉపనాడు చెప్తుంది. అది అనూహణీయాన్, అనువైన సూక్ష్మమైనటువంటి ఆత్మకి లోపల ఉంటాడు. దాని లోపల ఏది వ్యాపించలేదు. అలాంటి దాని లోపల వ్యాపించగల శక్తి గలవాడు మహత. అన్నిటికంటే పెద్దైనటువంటి ప్రకృతి, ఆ ప్రకృతికి ప్రధానమనబడేటువంటి ఒక తత్వాన్ని కూడా బయట వ్యాపించి ఉంటాడు. కాబట్టి అనువైన దానికి లోపల అణువుగా, మహత్తైన దానికి వెలుపల మహత్తుగా వ్యాపించగలిగినటువంటి శక్తి గలవాడు కాయన ఆయన విష్ణువు. ఆయన విష్ణువే వ్యాపించి ఉంటాడు కనుక అయితే ఈయన తిరిగి లొంగిపోయినాడు అన్నమాట. మన లోపల ఉన్నాయంటే మన లేకపోతే ఆయన ఉండలేడు కదా, కాబట్టి మనమే దానికి ఆధారమా? కాడు కాడు. సర్వజిష్ణవే, అన్నిటినీ తన వశముందు ఉంచుకుంటాడు. తాను లోపల ఉంటే మనకి ఆయనకి మనం ఆధారమా, మనకి ఆయన ఆధారమా? అంటే ఆయనకి మనం ఆధారం అన్నట్టుంటుంది. గిన్నెలో పాలు పోస్తే గిన్నె ఆధారం, మన లోపల భగవంతుడు ఉంటే భగవంతునికి మనం ఆధారం. ఆధారమేనా? కావు కావు.
ఆయన వశంలో నువ్వుంటావు. సర్వజిష్ణవే అన్నిటినీ జయించిన స్వభావం గలవాడు ఆయన. బట్ ఇవి లక్షణాలు విష్ణు అంటే అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది ఒక్కసారి భావన చెయ్యాలి. వ్యాసుల వారిని ముందు నమస్కారం చేసి భావన చేశాం. వ్యాసుల వారి తరువాత వెంటనే ఈ సహస్రనామంలో మనం ధ్యానించేటువంటి విష్ణువుని ఒక్కసారి భావిస్తే దానితోటి మనకి గ్రంథం అవగతమవుతుంది. గ్రంథం చదివేటప్పుడు ప్రమాత ప్రమేయము ప్రమాణము అంటారు. ప్రమాత అంటే ఎవరు దీనిని మనకి ఎరింగించారు చెప్పేవారు, చెప్పబడే విషయం ఏమిటి తెలుసుకోవాలి. తర్వాత ప్రమాణం ఏమిటి, చెప్పింది ఏమిటి, ఈ మూడు తెలియాలి. ప్రమాత అంటే చెప్పేవాడు, ప్రమేయం అంటే దానిలో చెప్పబడినది, ప్రమాణం అంటే దానిని చెప్పునది. ఈ చెప్పేది ఎవరు చెప్పారండి అసలు అంటే వ్యాసుల గారు చెప్పారయ్యా. వ్యాసులంత గొప్పవాడండి. వ్యాసాయ విష్ణు రూపాయ అవికారాయ శుద్ధ విష్ణు అంటే గొప్పవాడండి. అవికారాయ శుద్ధాయ సమంగా చెప్పేస్తున్నారంత వలసగా మీకు ఎందుకు నమ్మాలో, దీన్ని ఎందుకు నమ్మాలయ్యా అంటే చెప్పినటువంటి వారు వ్యాసుల వారు. అయితే చెప్పినది ఏమంటే గొప్ప గ్రంథమా అయ్యయ్యో, మహాభారత సారత్వాత్, మహాభారతానికి సారభూతమైనది కాబట్టి ఇది ప్రమాణము గొప్పది. దీనిలో చెప్పబడ్డవాడు ఎవడు, విష్ణువు. అంటే చెప్పబడిన వాడు విష్ణువు, చెప్పినవాడు వ్యాసుడు, చెప్పినదేమో మహాభారతము యొక్క సారభూతమైనటువంటి గ్రంథం. అంతేత దీన్ని ఆదరించండి అని మనకి ఒక్కసారి అది అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదా ఏకరూప రూపాయ. సదా ఏకరూప కలిపితే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఏమిటి ఇంత లాభం, ఏమిటి ఉపయోగం, మనకి అంతటా ఉన్నాడు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఏమిటి ఉపకారం అంటే ఎవరు ఆయన, యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనా విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఆయనకి నమస్కారం చేయాలి. నమస్కారం అంటే ఏమిటి, మమకార రహితులమై ఉండాలి. నమః నమః అంటే మమకారమును వీడుట అని అర్థం. మహ అంటే నాది, నా అంటే కాదు. నమః ఈ శరీరం, నమః ఈ బుద్ధి, నమః వంచాలి ఇవన్నీ. అక్కడ ఏంటంటే సాష్టాంగ నమస్కారం అంటే దేన్ని వంచాలి అంటే ముందు కాళ్ళు చేతులు శిరస్సు సాచీశం ఇంతేనా కాదు, లోపల కూడా మూడు వంచాలి. ఒకటి మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి ఎనిమిది వంచితే అది అష్టాంగ నమస్కారం. అష్టాంగ నమస్కారం అంటే మన బుద్ధిలో మమకారం ఉండకూడదు, మనసులో మమకారం ఉండకూడదు, శరీరములో మమకారం ఉండకూడదు. ఈ వీటిలో మమకారమే కాదు, ఈ బాహ్యముగా ఉండే సర్వముల ఎందు నాది అనేది ఉండకూడదు, చేసే పని ఎందు నాది ఉండకూడదు, మాట్లాడే మాట ఎందు ఉండకూడదు, నడిచే నడక ఎందు ఉండకూడదు. సర్వేంద్రియ వ్యాపారములు వానివి, సర్వ పదార్థములు వానివి. ఇది మనము తెలుసుకోవటం పేరు నమః. ఎవరికి నమస్కారం చేయాలి అంటే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనా విముచ్యతే వాడికి నమస్కారం చేయి. ఏదో 100 రూపాయలు ఇస్తే నమః చేస్తున్నా నమస్కారం కాదు, కాదు, మొత్తం జన్మ సంసార బంధనము నుండి విముక్తి కలగాలి. జన్మ సంసార రెండు పదాలు ఇక్కడ. జన్మ అంటే పుట్టుక, మనకందరికీ పుట్టుక. పుట్టుక రాగానే వస్తుంది వెంటనే, పుట్టగానే వెంటనే బాల్యం, తరువాత యౌవనం, తరువాత వార్ధక్యం, తరువాత మరణం, తరువాత స్వర్గమో నరకమో కర్మను అనుసరించి మళ్ళీ అక్కడి నుంచి వెంటనే కర్మ అయిపోగానే మళ్ళీ గర్భ. గర్భ, జన్మ, బాల్య, యౌవన, వార్ధక్య, మరణ, స్వర్గ, నరకములని ఇవి 7 వరస. ఈ 7 వరసలో తిరుగుతూ ఉంటాం మనం అందరము జీవులము. దీని నుంచి అవతలకి చిమ్మాలి ఒక్కసారి. కాబట్టి ఏవో ఆకాశం మీద పంపిస్తూ ఉంటారు చూడండి గ్రహాల వాటిని, దాన్ని పంపించడానికి పంపించేది ఒకటి ఉంటుంది. ముందు ఈ పరిధి దాటి అవతలకి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవడానికి ఒకటి చిమ్మేది పెడతారు, పెడితే దాంతో చిమ్మితే ఈ అట్మాస్ఫియర్ దాటి అవతలకి వెళ్ళిపోతే అవతల దానికి ఆకర్షణ ఉండబడుతుంది. మనం కూడా అలాగే దీనిలోంచి బయటకు వెళ్ళాలి. ఏమిటి చేస్తే వెళతావు, యస్య స్మరణ మాత్రేనా, నీకేం పెద్ద కష్టం లేదు, నీకేమి శ్రమక్కర్ లేకుండా బయటికి చిమ్మేస్తుంది ఈ ఆత్మైన బయటికి. దేనిలోంచి, జన్మలోంచి, సంసారములోంచి. సంసారం అంటే ఏమిటి, సంసారం అంటే అవిద్య, కామ, కర్మ, వాసన, రుచులని 5 ఉన్నాయి. మొట్టమొదటి అజ్ఞానం, ఏది ఉన్నదో మనకు తెలియదు. ఈ అవిద్య అనేది ఆక్రమించగానే మనకి ఈ శరీరం వచ్చేస్తుంది. దీనితో ఇది రాగానే మనకి కోరికలు పుడతాయి. కోరికలు పుట్టగానే ఏం చేస్తాం, కోరికలు తీరడానికి కర్మ చేస్తాం. కర్మ చేయగానే చేసిన కర్మలకు వాసనలు రుచులు అని 2 ఉంటాయి. వాసన అంటే బుద్ధిపూర్వక ప్రవృత్తి, రుచి అంటే అబుద్ధిపూర్వక ప్రవృత్తి. నువ్వు వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి నీకు. ఇప్పుడు నువ్వు తెలిసి చేస్తావు, నాకు తీపి సాయించదండి అంటే అడుగుడు,
ఇప్పుడు నాకు కారం సాగిస్తండి అంటాడు. ఏమెందుకు సాగించదు? ఏమో వాడికి తెలియదు, వరకం నుంచి వచ్చేస్తుంది అది. కాబట్టి ఇది అబుద్ధిపూర్వక ప్రవృత్తి, దీని పేరు రుచి అంటారు. బుద్ధిపూర్వక ప్రవృత్తి, వాడు కోరి చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది, దాని పేరు వాసనలు. ఇవి ఎలా వస్తున్నాయి మనకి? వెనక జన్మలలో చేసినటువంటి కర్మలను పట్టుకొని మన ఐదింద్రియములు మనస్సు వస్తాయి. ఈ ఐదింద్రియములు మనస్సు వచ్చినటువంటి వాటి వల్ల మనకు అనుకుంటున్నాయి. అంతే ఈ సంసారానికి కారణము అవిద్య అంటే అజ్ఞానము, దాని చేత శరీర సంబంధము, శరీర సంబంధం చేత కోరికలు, కోరికల చేత కర్మలు, కర్మల చేత వాసనలు, రుచులు. ఇది సంసారానికి కారణం. ఈ సంసారానికి కారణములైన తర్వాత మనం ఏం చేస్తున్నాం? తర్వాత కార్యములు. కార్యములు అంటే జన్మ, వెంటనే సంసారం అంటే వెంటనే పుడతాం, తర్వాత తిరుగుతాం. ఇవి రెండూ కలిపితే సంసారం అని పేరు. కాబట్టి అవిద్య కామకర్మ వాసనలను తొలగాలి, ఈ జన్మ జన్మ పరంపరను తొలగాలి, తొలగి బయటికి వెళ్ళాలి. వెళ్తాడా? వెళ్తాడు. ఏం చేస్తే? స్మరణ మాత్రేనా? ఇంకేం కష్టం లేదు, దీనికేం పెద్ద యోగాభ్యాసం అక్కర్లేదు, తపస్సక్కర్లేదు. మరిలా వేదాధ్యయనం చేసిన వారు మహాపురుషులు వారు వెళ్ళగలరు, మహాపండితులు కనుక, జ్ఞానులు కనుక, యోగులు కనుక. మనలాంటి వాళ్ళకో స్మరణ మాత్రేన స్మృతో యచ్చతి శోభనం. ప్రహ్లాదుడు చెప్తాడు రాక్షస బాలులందరినీ చేరదీసి, ఇప్పుడు ఎందుకురా, తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. పెద్దవాళ్ళు అయిపోతే, ముసలివాళ్ళు అయిపోతే ఏం చేయలేమురా, బాల్యే యతేత. చిన్నతనంలోనే మనం ప్రయత్నించాలి, మన శ్రేయస్సును మనం సంపాదించుకోవాలి, మన చేతిలోనే ఉంది, ఏమిటి చేయాలి? ఒక్కడే దానిలో ఉన్నాడు, ఇంకో చెట్టు దానిలో విష్ణువు ఉన్నాడు, ఇంకో వృక్షం ఉన్నాడు, ఈ జంతువు ఉన్నాడు, ఎక్కడ నీకు చూసినా ఒక్కసారి వాడు ఉన్నాడు 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 అనేటువంటి భావన నీ లోపల కలగాలి. ఇది నీవు స్మరణ, ఇది ఎప్పుడు సాగాలి సంతతం. ఆ స్మరణ మాత్రం చేత చాలు, స్మరణ మాత్రేనా ఆయన ఏమిటి చేస్తాడు, జన్మ సంసార బంధనాతి ముచ్యతే. అయితే ఇంత ఉపకారం చేసిన వాడికి ఏమిటి చేయాలి మనం? నమః. నమః అంటే రెండు చేతులు జోడించడమేనా? కాదు, నాది కాదని గుర్తించాలి. ఏది నాది కాదు? నేను నావాడను కాను, నా శరీరము నాది కాదు, నా వాక్కు నాది కాదు, నా మనసు నాది కాదు, నా చుట్టూ ఉన్న పదార్థములు నాది కావు స్వామి నీది. ఈ భావన కలగాలి. కాబట్టి జన్మ సంసార బంధం నుండి విముక్తి కలగడానికి ఏమి చేయాలి? నువ్వు ఏమక్కర్లేదు, విష్ణువుని స్మరించు, నమస్కారం చేయి. రెండు అతి సులభంగా ఉన్నాయి చేయడానికి, రెండు కుదరదు. స్మరించడం కుదరదు, నమస్కారం కుదరదు. నమస్కారం అంటే చేతులు రెండు జోడించడం తేలిక, కానీ మనసారా మనసులోంచి నేను నాకు చెందిన వాడిని కాను, నాకు చెందినది ఏదీ కాదు అనే భావన లోపల నుంచి రావాలంటే ఎవరికో మహాపురుషులకి, మన జీవస్వామి వారి లాంటికి రావాలి, కానీ అస్మదాదులకు వస్తుంది అని రాదు. కాబట్టి జన్మ సంసార బంధనాది ముచ్యదే నమః, స్మరణ నమః, రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. స్మరణ ఎక్కడ? లోన. నమః ఎక్కడ అంటే శరీరమందు, ఇంద్రియముల యందు, అంతఃకరణమందు, బుద్ధి యందు, మనసునందు, అహంకారమందు, వీటిలో నమః రావాలి. వస్తే అప్పుడు వాళ్ళు ఏమి కలదు, అటువంటి దాన్ని చూసినటువంటి వాడు మహానుభావుడు కనుక ఆయనకి ఒకసారి ఆయన విష్ణవే నమస్కరించే స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ ముచ్యదే నమస్తస్మై విష్ణవే. అన్నిటిలో వ్యాపించి ఉన్నవాడికి నమస్కారం. మరొక్క మాట పట్టని ప్రభ విష్ణవే, ప్రభ విష్ణవే. ప్రభు అంటే మనం తెలిసిన ప్రభు అన్న శబ్దం, అందరికీ తెలిసిన మాట ఇది. ప్రభుత్వం, 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 మనకు అర్థాన వస్తున్న పదం ప్రభుత్వం. ఏమిటి ప్రభుత్వం అంటే? అంటే సామర్థ్యం, నియమన శక్తి కలవాడిని ప్రభు అంటారు. కంట్రోలింగ్ పవర్ ఎవరికి ఉంటే వాడు ప్రభు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్, ఏమిటి అని గవర్న్ చేసేది, గవర్న్ చేయడం అంటే అర్థం. నీకు ఉండే అనిష్టాలను తొలగించాలి, ఇష్టాలను సమకూర్చాలి. వాళ్ళే కదా ప్రభుత్వం అంటే, ప్రభుత్వం డ్యూటీస్ ఏమిటి? మనకు ఉండే ఆపదలను తొలగించాలి, మనకు కావలసిన అనుకూలమైన వాటిని కల్పించాలి. వాడు ప్రభు. ఎవరి ప్రభు అంటే ఒక్క వాడే ప్రభు, ఎవరు కారణి. వాడి యొక్క అంశ లోపల ఉండడం చేత వీడికి ప్రభుత్వం అనేది వచ్చింది. కానీ ప్రభు అనేవాడు ఎప్పుడు ఇతరుడు ఎవడు కాడు. ఎక్కడ మీకు ప్రభుత్వం కనిపించినా ప్రభుత్వము కలవారి లోపల ఉన్న ప్రభువు వాడే. వాడు ప్రభ విష్ణు అంటే వీరందరికీ ప్రభుత్వాలు విష్ణు వేశారు కదా, ప్రభ విష్ణు. ఆ విష్ణు అనే మాటకు అర్థం అర్థం ఏంటంటే అది సహజమైన లక్షణం. మనకు ఎలక్షన్ వల్ల వచ్చింది లేదు, ఏదో సంపాదన ఉద్యోగం చదువుకుంటే వచ్చింది. కానీ మనవన్నీ మన ప్రభుత్వాలు ఏమిటి, మన కంట్రోలింగ్ పవర్స్ అన్ని ఎలా వచ్చాయి? సాంక్రామికములు, సంపాదితములు, ఆయనకో సహజములు. కాబట్టి ప్రభ విష్ణు ఆయన అన్నిటినీ నియమించే శీలము స్వభావము గలవాడు ఆయన. విష్ణు ప్రభ విష్ణు అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు, అన్నిటిని తనని నియమించే శక్తి కలిగిన శక్తి కాదు అసలు అలవాటు. ఆయన స్వభావమే అది, అన్నిటి లోపల వ్యాపించి నియమించడమే ఆయన స్వభావం. ఆయన పేరే ఈశ్వరుడు, ఆయన పేరే విష్ణువు. ఏమిటి చేస్తాడు ఆయన?
ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే వారండి, వారి వారండి, విష్ణు అంటే మా వారండి. ఇద్దరు ఇక్కడ కూర్చున్నాను, కనిపిస్తున్నాం. అయితే మేమేనా? కాదు. ఈశ్వర అంటే ఎవరంటే అర్థం చెప్పింది భగవద్గీత. మరి ఒక్కసారి చదివితే 18వ అధ్యాయంలో ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వర ఇజ్ ఈక్వల్ టు సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని. ఇది దానికి డెఫినేషన్. ఈశ్వర, ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వభూతానాం సమస్తమైన ప్రాణిజాతం యొక్క హృద్దేశే హృదయ దేశమందు తిష్టతి ఉంటాడు. ఏమి చేస్తూ? సర్వభూతాన్ని సమస్త ప్రాణిజాతమును అవి భ్రామయన్ తిప్పుతూ ఉంటాడు, కదలిస్తూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. ఇది నారాయణుడు ఏంటండి అంటే అంతర్బహిష్ట తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా. ఈయన నారాయణ. నారాయణ ఎవడు? నీకు లోకంలో మాట్లాడే మాట, కంటితో చూచే పదార్థం, అంటే శబ్దములో పదార్థములలో అన్నిటిలో వెలుపల లోపల వ్యాపించి ఉండేదేదో అది నారాయణ. లోపల ఉండి నియమించేదేదో అది ఈశ్వర. అట్టివాడు ప్రభ విష్ణు. కాబట్టి ఈయన విష్ణవే, ప్రభ విష్ణవే. ఆయన్ని స్మరిస్తే మనకి ఇది పోతుంది కనుక అటువంటి విష్ణువుని గురించి మనకి ఈ సహస్రనామం చెబితే, దీన్ని మనకి చదివితే లాభం ఏమిటి? ముందు లాభం తెలిస్తే కానీ దీనికి మనం సిద్ధపడం కనుక అటువంటి ప్రయోజనం చెప్తారు. ఏడేది నీ లాభం? జన్మ సంసార బంధనా తుముచ్యతే. అది నీకు దీనివల్ల కలిగే ప్రయోజనం. నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. ఇది మనకి ముందుగా సహస్రనామం అధ్యయనం చేసేటప్పుడు ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలని చెప్పి మనని సహస్రనామానికి ముందు అభిముఖాన్ని చేశారు. ఆపుదాం, రేపు తరువాత.